స్వాగతం. నేను ఈరోజు ఎక్కడ ఉన్నానో తెలుసా? విజయవాడలోని ఉప్పలంపాడు బర్డ్ సెంచరీ దగ్గర ఉన్నాను. చూడండి, బర్డ్ సెంచరీకి వచ్చాను చూపిద్దామని మీ అందరికీ. లోపలికి వచ్చింది చూద్దాం. ప్రజెంట్ అయితే నాకు చూద్దాం ఇక్కడ ఉన్నాయి, లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. రండి లోపలికి వచ్చి మనకి లోపలికి రాగానే రైట్ సైడ్ ఏంటంటే ఒక కొలన్ ఉంది. కొలన్ లోపల ఈ బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కొలన్ లోపల బర్డ్స్ కోసం ఈ స్టాండ్స్ అనేవి అరేంజ్ చేశారు, వాటి మీద వాడడం అవి ఉన్నాయి. ఇంకా చూడండి లోపల చాలా స్టాండ్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ వచ్చేమో గేమ్స్ జోన్ ఉంది లోపలికి. ఇది చూడండి సిట్టింగ్కి ఇక్కడ అవి బెంచ్లు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఉయ్యాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఉయ్యాలు తప్ప ఏం లేవు. ఇంకా లోపలికి చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. నేనైతే ఎక్కువసేపే ఊగాను. మనకి బర్డ్ సెంచరీలో ఏవే టైప్స్ ఉన్నాయో ముందున్నాయి చూద్దాం అన్నాను కదా, ఇవి ఉన్నాయన్నమాట. ముందు బర్డ్ సెంచరీలో ఏవే బర్డ్స్ టైప్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. వీటిలో నేనైతే ఒక 3-4 టైప్స్ చూశాను అంతే, మిగతా ఏం కనిపించలేదు. అంటే కొన్ని వలస వెళ్ళడం వస్తూ ఉంటాయి కదా, అలా అనుకుంటా. నాకు ఒక 3-4 టైప్స్ కనిపించాయి అంతే. బర్డ్స్ని చూడడానికి పైన ఒక వ్యూ పాయింట్లా ఇచ్చారనమాట. పైన నుండి చూస్తే చాలా బాగుంది, ఉన్నాయి మొత్తం కనిపించినట్టు అనిపించింది. చాలా బాగుంది చూడడానికి. పైన వ్యూ పాయింట్ కూడా కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ బాగుంది, ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంది అన్నమాట వ్యూ పాయింట్ కూడా. ఈ బర్డ్స్ బాగా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి, అసలు చాలా ఉన్నాయి కదా, అసలు బాగా వినపడుతున్నాయి. ఒక్కొక్కటి చాలా గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. మీరు చూస్తే అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదొచ్చి స్కూల్ అన్నమాట. నాకు తెలిసి బర్డ్స్ వల్ల స్కూల్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అంత గట్టిగా అరుస్తున్నాయి ఇవి. చేయకూడని కొన్ని ఉన్నాయండి, అవేంటంటే ఆ ఫెన్సెస్ని దాటకూడదని, అలాగే వాటర్లోకి ఏం పడేయకూడదు అంటే డస్ట్ కానీ అవంటే కవర్లు గట్రా, అలాగే అవన్నీ కూడా డస్ట్బిన్లో పడేయాలని చెప్పేసి, అలాగే ఇక్కడ నాయిస్ ఏం చేయకూడదు, గోలగా కానీ అరవడం కానీ ఏం చేయకూడదు, అలాగే ఇక్కడ ఉన్న వాటిని ఏది దేన్ని హాని కలిగించకుండా ఉంచాలి అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. వీడియో నేను అసలు ఆపకుండా ఫ్లూయెంట్గా ఫస్ట్ నుండి ఎండ్ వరకు తీద్దాం అనుకున్నాను, అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తీయలేకపోయాను అన్నమాట. ఎందుకు తీయలేకపోయానంటే ఈ బెంచ్లు ఉన్నాయి కదా, ఈ బెంచ్ల మీద అంటే కూర్చొని ఉన్నారు, ఈ స్పేస్ కూడా తక్కువే ఉంది కదా, ఇలా తీయడం వల్ల మళ్ళీ వాళ్ళని తీసాను అనుకుంటారు అని చెప్పేసి ఫ్లూయింట్గా తీయడం ఆపేసాను. సో అదే కారణం నేనైతే ఫస్ట్ నుండి ఎండ్ వరకు ఫ్లూయింట్గా తీసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, బట్ తీయలేకపోయాను. అదే రీజన్. వెనక్కి రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఇక ఫుడ్ క్యాంటీన్ ఉంది, సిట్టింగ్ కూడా పైన ప్లేస్ ఉన్నట్టుంది లోపల పైన. ఇంకోటేమో బ్లాక్ కలర్లో ఉంది, దాని ముఖ్యమో ఎల్లో కలర్లో ఉంది, చూసారా, దానికేమో బ్లాక్ కలర్లో ఉంది. టూ టైప్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి మనకి, అక్కడ కూడా చూడండి టూ టైప్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది, పింక్గా ఎల్లోగా వైట్ బ్లాక్ మొత్తం కాంబినేషన్లో ఒకటి ఉంది, ఇంకోటేమో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒకటి ఉంది. మేము వెళ్ళడం ఏంటంటే ఎంట్రన్స్ నుంచి స్టార్టింగ్ వెళ్ళేదన్నమాట, ముందు బ్యాక్ సైడ్ వెళ్ళాము అందువలన ముందు ఇవి తీసుకున్నాము. వెళ్ళే దారిలో ఇవన్నీ అండి పొలాలు, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ పూల తోట కూడా, ఇదేంటంటే చెరువు అండి, చెరువులో లోటస్ ఫ్లవర్సు చాలా అందంగా ఉంది చూడడానికి. మేము 9:30 ఆ టైం అప్పుడు వెళ్ళాము, చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. చూడండి లోటస్ ఫ్లవర్స్ చిన్నవి అవి. సో ఇదండి బర్డ్ సెంచరీ, బాగానే ఉంది. చూడదగ్గ ప్రదేశాలు అంటే ఏం లేవు బర్డ్స్ తప్ప, బర్డ్స్కే ఇంకా ఎక్కువ ప్రియారిటీ, అంతకు మించి లోపల ఏం లేదు, సిట్టింగ్ ఉంది అంతే. ఓకే ఇదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.